నమస్కార, ఆదాబ్, అభివందనం. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్కి స్వాగతం, సుస్వాగతం. ఆయన ఎవరో పట్టిందల్లా బంగారం అయిపోతుందట. ఆయన పట్టుకున్న ప్రతిదీ బంగారం అయిపోతుందంటే ఆయన మెజిషియన్నా దేవుడా? రెండూ కాదు. దేన్ని పట్టుకుంటే బంగారం అవుతుందో ఆయనకి బాగా తెలుసు, అందుకే పోయిపోయి దాన్ని పట్టుకుంటారు. అలాగే ఇక్కడ కూడా ఎప్పుడు బజర్ నొక్కాలో, ఎప్పుడు సరైన సమాధానం చెప్పాలో తెలిసిన వాళ్లే ఛాంపియన్స్ అవుతారు. మరి ఇవాళ నేను అడిగే ప్రశ్నలకి సరైన సమాధానాలు చెప్పేసి ఛాంపియన్ అయ్యేదెవరో, ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ ట్రోఫీని, అక్షరాల లక్ష రూపాయలని గెలుచుకునేదెవరో తెలుసుకోవాలంటే వీళ్ళందరిలో సరిగ్గా మెరుగ్గా చురుగ్గా ఉండేదెవరో తెలుసుకోవాలంటే లెట్స్ బిగిన్ ది ఛార్మింగ్, చేజింగ్, ఛాలెంజింగ్ ఛాంపియన్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ పార్టిసిపెంట్ హైదరాబాద్ నుంచి శ్రీ హంసీ వాళ్ళ మదర్ అశ్విని గారితో. అశ్విని గారు నమస్తే అండి. నమస్తే అండి. హలో శ్రీ హంసీ. హాయ్ సార్. ఏ నీ పేరు భలే ఉంది శ్రీ హంసీ. అంటే హంస మీద కూర్చున్న సరస్వతి దేవి. ఏ వెరీ నైస్. పేరు ఎవరు పెట్టారమ్మా, మీరా వాళ్ళ నాన్నగారా? ఇద్దరం. చాలా మంచి పేరు పెట్టారు. మరి శ్రీహంసి సరస్వతి దేవి లాగా చదువుతూ ఉంటుందా? చదువుకుంటుందనే పెట్టాం. చదువుకుంటుందని పెట్టారు. మరి చదువుకుంటోందా? కుంటుందా? కుంటోంది. ఏ శ్రీహంసి, చదువు బాగా ఇష్టమా? ఏది బాగా ఇష్టం చదువులో నీకు? బయాలజీ. బయాలజీ బాగా ఇష్టం. సో డాక్టర్ అయిపోదాం అనుకుంటున్నావు నువ్వు? అవునా? గుడ్. మరి ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? 9th. ఏ స్కూల్? బ్రిలియంట్ ఈటెక్. మీరేం చేస్తుంటారండి? హోమ్ మేకర్. హోమ్ మేకర్ మీరు. శ్రీహంసి ఇంట్లో ఎలా ఉంటుంది హోమ్ లో మీతో? మా హంస లేకపోతే సందడి ఉండదు. మీ హంస లేకపోతే సందడి ఉండదు. హంస లేకపోతే మా కూడా సందడి ఉండదు. అవునా? సందడి చేస్తావా మరి వాళ్ళ? సో మరి శ్రీ హంసి, నీ అంబిషన్ ఏంటి లైఫ్ లో? గైనకాలజిస్ట్. వెరీ గుడ్, ఆల్ ది వెరీ బెస్ట్ యు. మన సెకండ్ పార్టిసిపెంట్ హైదరాబాద్ నుంచి శ్రీ రాజ్ వాళ్ళ మదర్ మాధవి గారితో. మాధవి గారు నమస్తే అండి. హలో శ్రీరాజ్. హాయ్ సార్. శ్రీ హంసీ శ్రీరాజ్, వాడని శ్రీకారాలే. ఏ శ్రీరాజ్, ఏ క్లాస్ చదువుతున్నావు? 9th. 9th. బోల్డ్. ఏ స్కూల్? నారాయణ ఒలింపియాడ్. నారాయణ ఒలింపియాడ్. వెరీ గుడ్. అమ్మ మీరేం చేస్తుంటారు? హోమ్ మేకర్. హోమ్ మేకర్ మీరు. వెరీ నైస్. శ్రీరాజ్ అంటే ఇంట్లో కూడా ఇలాగ బోల్డ్ గా ఉంటాడా? అవునండి. అంతేనా? మరి మార్కులు బాగా బోల్డ్ గా వస్తాయా? బాగా వస్తాయండి. మరి ఆటలు ఏంటి పరిస్థితి? చాలా బాగా ఆడతాడండి. చాలా అన్ని బోల్డే. చెప్పిన మాట వింటాడా? బాగా వింటాడండి. ఏం ఆటలు ఎక్కువ ఆడతావు నువ్వు? నేను బ్యాడ్మింటన్ ఆడతాను. పెద్దకి ఏమవుతావు? నేను ఐ వాంట్ టు జాయిన్ ఏరోస్పేస్. శ్రీరాజ్ బాగా ఇష్టంగా ఏ పని చేస్తుంటాడండి మీకు తెలిసి? ఆడడం అండి. నీకు నా బెస్ట్ విషెస్. మూడో పార్టిసిపెంట్ సిద్దిపేట నుంచి సర్వాణి వాళ్ళ మదర్ రజని గారితో. రజని గారు నమస్తే అండి. నమస్తే. హలో సర్వాణి. హాయ్ సార్. బ్లాక్ బాగా ఇష్టం నీకు? ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్. ఏ స్కూల్? అంబిటా స్కూల్. వెరీ నైస్. సర్వాణి అంటే సరస్వతి. ఆల్రెడీ ఒక సరస్వతి, ఇప్పుడు ఇంకో సరస్వతి. మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ మీరు. సర్వాణి చాలా సాఫ్ట్ గా అనిపిస్తుంది అండి చూడడానికి. ఇంట్లో కూడా అంతేనా? చాలా. చెప్పిన మాట వింటుంటుందా? వింటుందండి. ఎప్పుడు వింటుంది? వింటుంది. చదువు బాగా చదువుకుంటుందా? చాలా. ఓ గుడ్. సర్వాణి మరి నీ హాబీస్ ఏంటి? గోయింగ్ టు స్కూల్ రెగ్యులర్లీ. గోయింగ్ టు స్కూల్ రెగ్యులర్లీ హాబీయా? ఏంటి ఇలాంటి హాబీస్ కూడా ఉంటాయా? ఓకే. మరి ఏ సబ్జెక్ట్ బాగా ఇష్టం నీకు? మ్యాథ్స్. బాగా చదువుతుందండి మ్యాథమెటిక్స్? చాలా బాగా. మీరు చదవమని చెప్తుంటారా తన తర్వాత చదువుకుంటారు? చదువుతుందండి ఆమె. వెరీ నైస్. సర్వాణి మరి పెద్దయ్యాక ఏమవుతావు? ఐఏఎస్. గుడ్. మా మీరు కూడా సర్వాణికి మీ బెస్ట్ విషెస్ చెప్పేసేయండి. మన నాలుగో పార్టిసిపెంట్ గుంటూరు నుంచి ధనుంజయ్ వాళ్ళ మదర్ మాధవి లత గారితో.
మాధవీలత గారు నమస్తే అండి. నమస్తే అండి. హలో ధనుంజయ్. హాయ్ సార్. ధనుంజయ్ అంటే ఏంటి? అర్జునుడు. ధనుసుతో జయాన్ని పొందేవాడు. ఎస్. ఎస్. నువ్వు ఆన్సర్తో జయాన్ని పొందేస్తావు ఇవాళ. ఎస్. గుడ్. ఏ క్లాస్ చదువుతున్నావు? నైన్. ఏ స్కూల్? రవీంద్ర భారతి స్కూల్. రవీంద్ర భారతి స్కూల్. అమ్మ మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్ మీరు. ధనుంజయ్ ఏంటి పరిస్థితి? సైలెంటా వైలెంటా? సైలెంట్. సైలెంటే. కానీ చూడడానికి అలా లేడే. బాగా యాక్టివ్గా ఉంటాడా? ఉంటాను. గుడ్. మరి పెద్ద ఏమవుతావు? డాక్టర్. డాక్టర్ అయిపోతావు. సో బయాలజీ బాగా ఇష్టం నీకు. సినిమాలు చూస్తుంటావా? ఎవరు బాగా ఇష్టం నీకు? మహేష్ బాబు. ఆల్ టైమ్ స్మార్ట్ మ్యాన్ మహేష్ బాబు. అండ్ డైలాగ్ అని చెప్తావు మా కోసం ఒకటి. ఛాంపియన్ అంటే ఊరక భజన్లోకి వెళ్ళిపోవడం అనుకున్నావా ఏంటి? తనని 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 తిన్ని అందరినీ ఓడిచి వాళ్ళకంటే ఎక్కువ స్కోర్తో వెళ్తాను. అలా ఎలా అలా ఎలా చెప్స్? అలా అలా. బాగా ప్రిపేర్ అయ్యొచ్చావా? బాగా చెప్పావు యాక్చువల్లీ. వెరీ వెల్ సార్. గుడ్ 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 గోయింగ్. సో మరి ధనంజయ్ వాళ్ళు ఛాంపియన్ అయిపోతావా? ఎస్. వెరీ నైస్. సో ధనంజయ్ మరి ఆల్ ది బెస్ట్ టు యూ. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఐదవ పార్టిసిపెంట్ విజయవాడ నుంచి రత్నప్రియ వాళ్ళ మదర్ బాపామణి గారితో లెట్స్ వెల్కమ్. బాపామణి గారు నమస్తే అండి. నమస్తే. హలో రత్నప్రియ. హాయ్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు అమ్మా? 9th స్టాండర్డ్. ఏ స్కూల్? కేంద్రీయ విద్యాలయ నంబర్ 2 విజయవాడ. వెరీ నైస్. అమ్మా మీరేం చేస్తుంటారు? స్కూల్ టీచర్. స్కూల్ టీచర్ మీరు? సేమ్ స్కూల్ అండి? జాకింజర్ స్కూల్, రైల్వే ఉమెన్స్ ఆర్గనైజేషన్. ఓ నైస్ నైస్. మరి ఎప్పుడైనా టీచర్ అయ్యారా మీరు రత్నప్రియకి? తనే ఇండిపెండెంట్ గా చదువుకుంటుందండి. ఏ రత్నప్రియ? ఎస్ సార్. బాగా చదువుతావా? ఏది బాగా ఇష్టం నీకు సబ్జెక్ట్? మ్యాథ్స్. గుడ్. పెద్దకి ఏమవుతావు అమ్మా? చార్టర్డ్ అకౌంటెంట్. చార్టర్డ్ అకౌంటెంట్. సో మ్యాథ్స్ ఇష్టం కాబట్టి సిఏ అయిపోతావు. గ్యారంటీయా? బాబు మా లెక్కలు బాగా చేస్తుందండి. చాలా అండి. వెరీ నైస్. సో మరి రత్నప్రియకి మీరు మీ బెస్ట్ విషెస్ చెప్పేసి మా పేరెంట్స్ పిల్లలకి వచ్చేసి. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్లు ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్ ఫ్యాంటాస్టిక్ 5. సో ఈ రౌండ్ లో ఈచ్ వన్ క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. అండ్ కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, తప్పైతే -5. ఆన్సర్ తెలియకపోతే అమ్మ దగ్గర నుంచి లైఫ్ లైన్ తీసుకోవచ్చు. కాన్ఫిడెన్స్ లేకపోతే పాస్ చేసి. శ్రీహం టు యువర్ ఫేవరెట్ రౌండ్. సో యువర్ ఫస్ట్ క్వశ్చన్, పాలపుంత అనే మాట ఏ రంగానికి సంబంధించినది? పాలపుంత అనే మాట ఏ రంగానికి సంబంధించినది? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ అంతరిక్షం, బి వైద్యం, సి పాడి పరిశ్రమ, అండ్ డి చేనేత రంగం. మమ్మీ యువర్ ఆన్సర్ ప్లీజ్. అంతరిక్షం. సో అమ్మ అంతరిక్షం అంటున్నారు, శ్రీహంస ఏం చేద్దాం? ద బాల్ ఇస్ ఇన్ యువర్ కోర్ట్. అంతరిక్షం. ఓకే, ఐ ఫ్రీజ్. ఆప్షన్ ఏ అంతరిక్షం. అండ్ అంతరిక్షం ఇస్ రైట్ ఆన్సర్. అండ్ 10 పాయింట్స్ కి. పాలపుంత అంటే గ్యాలక్సీ. ఎస్. మన గ్యాలక్సీ ఏది? మిల్కీవే. మిల్కీవేని పాలపుంత అంటారు. ఎస్. శ్రీరాజ్ రెడీయా? పురాణాల ప్రకారం పరశురాముడి ఆయుధం ఏది? పురాణాల ప్రకారం పరశురాముడి ఆయుధం ఏది? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ సుత్తి, బి కత్తి, సి కొడవలి, అండ్ డి గొడ్డలి. అమ్మ హెల్ప్ తీసుకుంటుంది. ఓకే అమ్మ మీరే అంటున్నారు. గొడ్డలి. గొడ్డలి. అమ్మ గొడ్డలి అంటున్నారు. నేను మమ్మీ ఆప్షన్ చూడాలి. ఓకే శ్రీరాజ్, అంత నవ్వుతూ చెప్తున్నావు కాబట్టి అమ్మ చెప్పిన ఆప్షన్ నువ్వు చెప్తానంటున్నావు కాబట్టి ఆప్షన్ డి గొడ్డలిని ఫ్రీజ్ చేస్తున్నాను. అండ్ ఆప్షన్ డి గొడ్డలి ఇస్ గెయిన్ ద రైట్ ఆన్సర్. అండ్ 10 పాయింట్స్ టు యూ. తెలియదా పరశురాముడు ఎవరు? విష్ణుడు అవతారం. ఎవరు? విష్ణుడు అవతారం. విష్ణు అవతారం. గుడ్. శర్వాణి. ఎస్ సార్. సరస్వతీదేవి రెడీయా? ఎస్. కొండి. స్టింగ్. కొండె అంటే స్టింగ్ ఉన్న ప్రాణి ఏది? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ పాము, బి తేలు, సి జెర్రీ, అండ్ డి కప్ప. మదర్స్ హెల్ప్. మదర్స్ హెల్ప్. అమ్మ మీరే అంటున్నారు. తేలు. ఏం చేద్దాం, ఫ్రీజ్ చేద్దామా? ఎస్. ఓకే ఐ ఫ్రీజ్. ఆప్షన్ బి తేలు. అండ్ తేలు ఇస్ గెయిన్ ద రైట్ ఆన్సర్. అండ్ 10 పాయింట్స్ టు యూ. సో తేలుకి కొండే ఉంటుంది అంటే స్టింగ్ ఉంటుంది, దాంతోనే కుడుతుంది. ధనుంజయ్ మహేష్ బాబు వెరీ
ఈ నాలుగింటిలో ఆడ్ వన్ అవుట్ ఏది? ఈ నాలుగింటిలో ఆడ్ వన్ అవుట్ ఏది? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ కార్, బి బస్, సి ఏరోప్లేన్ అండ్ డి లారీ. ఏరోప్లేన్. ఏరోప్లేన్ ఫాస్ట్ గా చెప్పావు, ఎందుకని? వై? బికాస్ ఆ మూడు వచ్చేసి ల్యాండ్ మీద వెళ్తాయి, ఇది మాత్రం ఎయిర్ లో వెళ్తాయి. అమ్మ అడుగుతా ఒకసారి, పక్క అంత పక్కాగా చెప్తున్నావు కాబట్టి పక్కాగా రైట్ ఆన్సర్. 10 points. రత్నప్రియ, స్టూడియస్ గర్ల్, రెడీ అమ్మా? రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన శాంతినికేతన్ ఏ రాష్ట్రంలో ఉంది? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ ఒరిస్సా, బి తమిళనాడు, సి వెస్ట్ బెంగాల్ అండ్ డి రాజస్థాన్. మదర్స్ హెల్. మదర్స్ హెల్ వెస్ట్ బెంగాల్ సార్. అమ్మ వెస్ట్ బెంగాల్ అంటున్నారు. ఓకే రత్నప్రియ, మరి ఆప్షన్ సి వెస్ట్ బెంగాల్ ఫ్రీజ్ చేస్తున్నాను. అండ్ వెస్ట్ బెంగాల్ ఇస్ ద బెస్ట్ ఆన్సర్. 10 points. మన ఫెంటాస్టిక్ ఫైవ్ అయిన తర్వాత ఫెంటాస్టిక్ గా అందరి స్కోర్స్ ఇలా ఉన్నాయి. శ్రీహంసి విత్ 10 points, శ్రీరాజ్ విత్ 10 points, సర్వాణి విత్ 10 points, ధనాధన ఆన్సర్ చెప్పిన ధనంజయ్ విత్ 10 points, అండ్ రత్నప్రియ విత్ 10 points. మన సెకండ్ రౌండ్ చిత్రం ద పిక్చర్. ఈ రౌండ్ లో నేను మీ అందరికీ మూడు పిక్చర్స్ ఈ స్క్రీన్ మీద చూపిస్తాను, అండ్ చూపించి ప్రతి పిక్చర్ నుంచి ఒక క్వశ్చన్ అడుగుతాను. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 points, తప్పైతే -5. అమ్మ నుంచి లైఫ్ లైన్ ఉండదు. ఇక మీద మనం ఆడేవన్నీ బజర్ రౌండ్స్. చిత్రం ద పిక్చర్ లో మీ అందరి కోసం ద ఫస్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలోని దృశ్యం ఏ దేశానికి చెందిన చిత్రం? ధనుంజయ్, యువర్ ఆన్సర్ ప్లీజ్. నేపాల్. నేపాల్. ఏమిటి దృశ్యం? గౌతమ బుద్ధి యొక్క గుడి అనుకుంటున్నాను. గౌతమ బుద్ధుడి గుడి అనుకుంటున్నావు, నేపాల్ అనుకుంటున్నావు. ధనుంజయ్, నేపాల్ ఇస్ ద రైట్ ఆన్సర్. 10 points. వెల్, సెకండ్ పిక్చర్ ఆన్ ది స్క్రీన్. ఈ చిత్రంలో కనిపిస్తున్న స్వామి వివేకానంద శిష్యురాలి పేరేంటి? శ్రీరాజ్. యువర్ ఆన్సర్? సిస్టర్ నివేదిత. బ్రదర్ శ్రీరాజ్ ఇస్ ద రైట్ ఆన్సర్. 10 points. ఆవిడ పేరు సిస్టర్ నివేదిత. ఆవిడ వాస్తవానికి ఐర్లాండ్ నుంచి వచ్చారు. బెంగాల్లో ఆవిడ పేరు మీద ఒక స్కూల్ కూడా స్థాపించబడింది, సిస్టర్ నివేదిత గర్ల్స్ హై స్కూల్, రామకృష్ణ మిషన్ వాళ్ళది. వెల్, మీ అందరికీ చిత్రం ద పిక్చర్లో ద థర్డ్ పిక్చర్ ఆన్ ది స్క్రీన్. ఈ చిత్రంలో ఉన్న నాటి బాల నటుడు, నేటి మేటి నటుడు ఎవరు? ఎస్ శ్రీహంసి, యువర్ ఆన్సర్ ప్లీజ్. కమల్ హాసన్. కమల్ హాసన్. ఈయన కమల్ హాసన్ లాగా ఉన్నారా? ఈయన కమల్ హాసన్ కాదు. రాంగ్ ఆన్సర్. ఎనీ గెసెస్? జూనియర్ ఎన్టీఆర్. ఏంటి ధనంజయ్? సంథింగ్ లైక్ దట్. సంథింగ్ లైక్ దట్. కొంచెం అలానే ఉన్నాడు. కొంచెం కాదు, మొత్తం అంతే. జూనియర్ ఎన్టీఆర్ కరెక్ట్ ఆన్సర్. వెల్, చిత్రంత పిక్చర్ లో మొత్తం మూడు పిక్చర్స్ అయిపోయాయి. మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. రాజసంగ ఆన్సర్ చెప్పిన శ్రీరాజ్ విత్ 20 points లీడింగ్ లో, ధనాధన్ లో ధన్ మిస్ అయినా ధనంజయ్ లీడింగ్ విత్ 20 points, కాఫ్ట్ గా ఉన్న శర్వాణి విత్ 10 points, ఇంకా రత్నాలు కురిపించిన రత్నప్రియాజ్ విత్ 10 points, కమల్ హాసన్ అని కాలేసి పప్పులో శ్రీహంసి ఫెల్ టు 5 points. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఇప్పుడు మనం ముచ్చటైన మూడో రౌండ్ లెటరేచర్. లెటరేచర్ 3 words ఆన్ ద బోర్డ్. వర్డ్ ని బోర్డు మీద చూపించిన తర్వాత ఒక లెటర్ రివీల్ చేస్తాను అండ్ ఒక క్లూ ఇస్తాను. వెంటనే మీరు ఆన్సర్ కరెక్ట్ గా చెప్తే 50 points, అప్పుడు చెప్పలేకపోతే విత్ ఇన్ టైమ్ ఇంకొక లెటర్ రివీల్ చేస్తాను, అప్పుడు చెబితే 40 points, అప్పటికి చెప్పలేకపోతే ఇంకొక లెటర్, అప్పుడు చెప్తే 30 points, ఆ తర్వాత 20 points, ఆ తర్వాత 10 points. ఎప్పుడు తప్పులు చెప్పినా -5. స్టార్ట్. సో మీ అందరికీ లిటరేచర్ లో ద ఫస్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్. This is a 10-lettered word. ఇందులో ముందుగా నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నెంబర్ 5. అండ్ నేను మీకు ఇస్తున్న క్లూ, ఇందులో ఓ కెరటం ఉంది, పొడుగు కూడా ఉంది. వెంటనే చెప్పేస్తే 50 points. టైమ్ అప్. వెల్, 40 points కోసం ఇప్పుడు నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నెంబర్ 1. ఇందులో ఓ కెరటం ఉంది, పొడుగు కూడా ఉంది.
ఇప్పుడు చెప్పేస్తే 40 పాయింట్స్. ఓకే, టైమ్ ఆఫ్, 40 పాయింట్స్. ఇప్పుడు నేను 30 పాయింట్స్ కి మీకు రివీల్ చేస్తున్నాను. లెటర్ నంబర్ 3. బజర్ ప్రెస్ చేసేసింది. శ్రీహంస్, యువర్ ఆన్సర్ ప్లీజ్. వేవ్ లెంత్. ఓకే, మరి వేవ్ లెంత్ అంటున్నావు శ్రీహంసి. స్పెల్లింగ్ చెప్ప ఒకసారి. WAVELENGTH. సో వేవ్ లెంత్ లో ఆ లెంత్ సరిపోయింది. WVLs ప్లేసెస్ సరిపోయాయా? క్లూ సరిపోయిందా? ఎలా సరిపోయింది? వేవ్ అంటే కెరటం, లెంత్ అంటే పొడుగు. వేవ్ అంటే కెరటం, లెంత్ అంటే పొడుగు. వేవ్ లెంత్ అంటే రైట్ ఆన్సర్. 30 పాయింట్స్ టు యు. మీ అందరి కోసం లిటరేచర్ లో సెకండ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. నేను ఇందులో మీకు ముందుగా రివీల్ చేస్తున్నాను లెటర్ నెంబర్ 8. నేను మీకు ఇస్తున్న క్లూ ఇదున్న, నీవు కరెక్ట్ ఆగి హెళ్ళిద్రే 50 పాయింట్స్. ఇది మీరు కరెక్ట్ గా గెస్ చేస్తే 5 పాయింట్స్. అది క్లూ. భావం శ్రీహంసి చెప్పింది, మరి పాయింట్లు ధనంజయ కొడతారో చూద్దాం. కర్ణాటక. స్పెల్లింగ్. KRNATAKA. స్పెల్లింగ్ సరిపోయిందా? కే సరిపోయిందా? కర్ర సరిపోయిందా? నాటక సరిపోయిందా? ఈ నాటకం కూడా సరిపోయింది. కర్ణాటక ఇస్ ద రైట్ ఆన్సర్. 50 పాయింట్స్ టు యు. మరి థర్డ్ వర్డ్ మీ అందరి కోసం లిటరేచర్ లో ఆన్ ద బోర్డ్. 13 లెటర్ వర్డ్. ఇందులో ముందుగా నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 13. నేను మీకు ఇస్తున్న క్లూ, మా నాన్న చిన్నప్పటి 10వ క్లాస్. కరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తే 50 పాయింట్స్. శ్రీహంసి, శ్రీరాజ్, శర్వాణి, ధనుంజయ్ అండ్ రత్నప్రియ. టైమ్ అప్. ఓకే, ఇప్పుడు నేను రివీల్ చేస్తున్నాను మీ అందరికి 40 పాయింట్స్ కోసం లెటర్ నంబర్ 1. ముందుగా ఆన్సర్ తట్టింది, తర్వాత ధనుంజయ్ బజర్ నొక్కాడు, కానీ డౌట్ గా ఉన్నాడు, ఇంకా లెక్కలేసుకుంటున్నాడు అంటున్నాడు. ఏమిటో చూద్దాం. యువర్ ఆన్సర్ ప్లీజ్. మెట్రిక్యులేషన్. స్పెల్లింగ్ చెప్పు. MATRICULATION. రైట్ ఆన్సర్. 40 పాయింట్స్ టు. మొత్తానికి మన 3వ రౌండ్ లిటరేచర్ అయిపోయిన తర్వాత స్కోర్స్ ఇలా ఉన్నాయి. దడదడలాడించి ధనుంజయ్ విత్ 110 పాయింట్స్, సెకండ్ ప్లేస్ లో శ్రీహంసి విత్ 35 పాయింట్స్, సూపర్ శ్రీరాజ్ విత్ 20 పాయింట్స్, సాఫ్ట్ సర్వాణి విత్ 10 పాయింట్స్, రైజ్ అవ్వాల్సిన రత్నప్రియ విత్ 10 పాయింట్స్. టిఫిన్ బాక్స్ లో ఏం పెడితే మీ పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు? లేడీస్ ఫింగర్. లేడీస్ ఫింగర్. బెండకాయ బాగా ఇష్టమా శ్రీహంసి? అమ్మ మీరు? చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ ఎంత పరిందిందో చేట. ఖాళీ చేస్తారండి బాక్స్ మొత్తం అంతా? మొత్తం తినేసి వస్తాడండి. అమ్మ మీరు? ఎగ్ కర్రీ. ఎగ్ కర్రీ అవునా? మరి ఎగ్ కర్రీ తింటే బాగా బలంగా ఉండాలి, నలగ లావ్ అయిపోయి ఉండాలి బాగాపాటికి. అలాగ స్లిమ్గా ట్రిమ్గా ఎలా మెయింటైన్ చేస్తున్నావు? లిమిట్గా తింటాను. దోశ. దోశ. ఏం దోశ? ఆనియన్ దోశ. ఆనియన్ దోశ. అమ్మా నువ్వు వేస్తే దోశ, నేను పొట్టలోకి దోశ, అంతేనా? బాగా ఇష్టం ఆనియన్ దోశ. అమ్మా మీరు చెప్పండి. పొటాటో చిప్స్. పొటాటో చిప్స్. బాక్స్లో ఐటమ్ ఏమున్నా పర్వాలేదు, కాంబినేషన్ మాత్రం పొటాటో చిప్స్ కావాలి, అవునా రత్నప్రియ? చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం. వెరీ నైస్, గుడ్. మన లాస్ట్ రౌండ్, ఇవాళ ఛాంపియన్ డిసైడ్ చేసే రౌండ్ అండ్ ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ కి ఎంపిక చేసే రౌండ్, అక్కడికి పంపించే రౌండ్. రన్ రాజా రన్. సో ఫ్రెండ్స్, ఈ రౌండ్ గురించి మీకు తెలుసు కదా, మొత్తం 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ చెప్తే 20 పాయింట్స్, సెకండ్ క్వశ్చన్ కి 40 పాయింట్స్, థర్డ్ క్వశ్చన్ కి 60 పాయింట్స్, ఫోర్త్ క్వశ్చన్ కి 80 పాయింట్స్, ఫిఫ్త్ క్వశ్చన్ కి 100 పాయింట్స్. వెరీ గుడ్. తప్పు చెబితే ఫస్ట్ క్వశ్చన్ కి -10, -20, దెన్ -40, అండ్ -50. అది లెక్క. ఓకే, రెడీయా, ఆడదామా? రన్ రాజా రన్ లో మీ అందరికి ది ఫస్ట్ క్వశ్చన్ ఫర్ 20 పాయింట్స్. హియర్ గోస్. ప్రభాస్, సత్యరాజ్ ఇప్పటి వరకు ఎన్ని సినిమాల్లో కలిసి నటించారు? శర్వాణి బజర్ ప్రెస్ చేసింది ఫస్ట్. యువర్ ఆన్సర్. 2 ఫిలిమ్స్. ఆ 2 ఫిలిమ్స్
ఏవైతే నువ్వు అనుకుంటున్నావో వాటి పేర్లు చెప్పగలవా? మిర్చి మిర్చి బాహుబలి. వాళ్ళు ఇద్దరు కలిసి యాక్ట్ చేసిన సినిమాలు, సినిమాల సంఖ్య 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ 20 points. వెల్, 40 points క్వశ్చన్. రెడీ అందరూ? పురాణాల ప్రకారం అప్సరసలైన రంభ, ఊర్వశి, మేనక ఎవరి కొలువులో ఉంటారు? ధనంజయ్ ఆన్సర్. ఇంద్రుడు. ధనంజయ్ ఎవరి కొలువులో ఉంటారని అడిగాను. ఇందాక నువ్వు బజర్ ప్రెస్ చేసిన తర్వాత ఆన్సర్ ఆలోచించావు, కానీ కరెక్ట్ అయింది. ఇప్పుడు కూడా బజర్ ప్రెస్ చేసాక డౌట్ వచ్చింది, మళ్ళీ ఆలోచిస్తున్నావు. ఈసారి కూడా కరెక్ట్ అయింది. అండ్ 40 points టు యూ. హియర్ కమ్స్ 60 points క్వశ్చన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. స్క్వైర్ రూట్ ఆఫ్ 256 ఎంత? This time it is Sriraj. Your answer? 16. 15 into 15 anta? 220. 10 into 10? 100. 13 into 13? 169. 16 is the right answer and 60 points to you. Here comes the 80 points question. Mee andar kosam. Thar yedari lo ekkuva bhagam ye desham lo undi? Malli buzzer press chesadu Sriraj. India. Enta satham? India. ఐడియా లేదు కానీ మెజారిటీ ఇండియాలో ఉందని నువ్వు అనుకుంటున్నావు. శ్రీరాజ్ ఇండియా ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ 80 పాయింట్స్ టు యూ. ఇప్పుడు నేను మిమ్మల్ని అడగబోతున్నాను ది 100 points క్వశ్చన్. శ్రీ హంసీ నువ్వు ఆన్సర్ చేస్తే 135 points కి వెళ్తావు, శర్వాణి 130 points అండ్ రత్నప్రియ 110 points. వెల్, మీరు లీడ్ లోకి రాకపోవచ్చు కానీ 135 ఇస్ నాట్ అ స్మాల్ స్కోర్. అండ్ పక్క పక్కనే పడున్న శ్రీరాజ్ అండ్ ధనంజయ్, మీ ఇద్దరికి ఇవాళ ఛాంపియన్ అయ్యే అవకాశం ఉంది. మరి చూద్దాం ఇవాళ ఛాంపియన్ ఎవరవుతారో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేసి. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్లు ఆఖరి ప్రశ్న, 100 points ప్రశ్న, ఇవాళ ఛాంపియన్ డిసైడ్ చేసే ప్రశ్న. అండ్ ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ కి ఎంపిక చేసి ఇక్కడి నుంచి పంపించే ప్రశ్న మీకోసం. మొట్టమొదట హైడ్రోజన్ ని కనుగొన్నది ఎవరు? యువర్ ఆన్సర్? హెన్రీ క్యావెండిష్. వెల్ ధనంజయ్, హెన్రీ క్యావెండిష్ ఇస్ అబ్సల్యూట్లీ ది రైట్ ఆన్సర్ అండ్ 100 points టు యూ. ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ 250 points తో గుంటూరు నుంచి వచ్చిన ధనంజయ్. మీ అందరికీ ఈటీవీ నుంచి పార్టిసిపేషన్ సార్. అండ్ ఫైనల్లీ మరి పిలిచేద్దామా ఇవాళ ఛాంపియన్ ని? ఐ వెల్కమ్ ధనంజయ్ అండ్ హిస్ మదర్ ఆన్ టు ది డేస్. సో ధనంజయ్, మొత్తానికి నువ్వు స్టార్టింగ్ కదా డైలాగ్ చెప్పావు, అలాగే ఛాంపియన్ అయిపోయావు. ఇంకొకసారి మాకు మళ్ళీ చెప్తావా? ఛాంపియన్ అంటే ఊరక బజన్లోకి వెళ్ళిపోవడం కాదు, తనని 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 అందరినీ ఓడించి వాళ్ళకంటే ఎక్కువ స్కోర్ తో ఇంటికి వెళ్తాను. వెళ్తావు అన్నావు, వెళ్తున్నావు, రైట్? సూపర్ మ్యాన్, వెరీ వెల్ డన్. మా ఎలా అనిపిస్తుంది మీకు? సంతోషంగా. సంతోషంగా ఉంది. మీరు ఊహించారా వాళ్ళు ధనంజయ్ గెలిచేస్తాడని? అనుకోలేదండి. అనుకోలేదా? బాగానే ఆడుతున్నాడు ఫస్ట్ నుంచి. శ్రీరాజ్ కి తనకి పోటీ పడింది కదా, కొంచెం అక్కడ భయం వేసింది. అక్కడ కొంచెం భయం వేసింది గెలుస్తాడా లేదా. అవునా ధనంజయ్, నువ్వే అనుకున్నావు? కాన్ఫిడెన్స్ ఉండింది కానీ లాస్ట్ రౌండ్ లో కొంచెం టెన్షన్. యా, ఆల్మోస్ట్ పక్క పక్కకు వచ్చేసారు, 160-150 దాకా వచ్చేసారు. బట్ ఫస్ట్ నుంచి కూడా చాలా బాగా ఆడుతున్నావు కదా, వెరీ వెల్ డన్. అండ్ నీకు ఈ టీం నుంచి ఛాంపియన్ సర్టిఫికేట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ధనంజయ్ కి ఈ టీం నుంచి 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్. ధనంజయ్, ఇంతే ధనాధన స్పీడ్తో ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ కూడా ఆడేస్తావా? ఎస్. ట్రాఫీ గెలిచేస్తావా? ఎస్.
అక్షరాల లక్ష రూపాయలు కూడా గెలిచేసుకుంటావా? బాగా ప్రిపేర్ అయి రావాలి మరి. ఓకే ఓకేనా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఇది మన ఇవాల్టి ఛాంపియన్ గుంటూరు నుంచి వచ్చిన ధనంజయ్. మొదటి నుంచి ధనధన నడుస్తూనే ఉన్నాడు, అండ్ లాస్ట్ లో కూడా తన ధనాధన్ స్పీడ్ ఏంటో చూపించేసి వాళ్ళ ఛాంపియన్ అయిపోయాడు. మళ్ళీ ఇలాంటి ఎఫర్ట్ కోసం మనం రేపు కలుసుకుందాం. అంతవరకు బాయ్, నమస్కారా, సలాం, సెలవు.